నా మనసు మంచిదని నీకెవరు చెప్పాలు? నీ మొహం చూస్తే తెలియడం లేదు ఆ అమాయకమైన కళ్ళు, ఆ సుందరమైన చిరునవ్వు, ఆ ముద్దొచ్చే ముక్కు. అమ్మా, ఏమిటి దేవి ఈ పరిహాసము? పరిహాసం కాదులా అల్బకుడా, ప్రేమలు పీచులని చెప్పి నా శీలాన్ని దోచుకోవాలని చూస్తావా? తులుమాల్గుడా, పాపం క్షమించుగాక, నీ కాళ్ళు పట్టుకుంటాను. తల్లితోడు, నాకు అలాంటి దురుద్దేశం లేదు దేవి. నాకు నచ్చని నంగి నంగిగా మాట్లాడతానని ఇప్పుడే ఎక్కిలిస్తున్నావు. తీల పెళ్ళైతే మలింత మలింత ఎక్కిలిస్తావు. చిచ్చి, ఎందుకు ఎక్కిరిస్తాను? నీ ముద్దు మాట్లాంటే నాకు భలే ఇష్టం. నువ్వు అలా మాట్లాడుతుంటే ఎంత ముద్దొస్తావో. నిజంగానా? నీ పాదాల సాక్షి. అయితే ఒక పని చెయ్యి. ఏమిటి? లా పలకుండా మాట్లాడు, తొందరతో వల్సగా నా భాషలో మాట్లాడు. బాగా వచ్చిన తర్వాత నేను నీకు పలికి పెడతాను. అన్ని సలిగ్గా ఉంటే నేను నిన్ను ప్రేమిస్తాను. లేకపోతే ప్రేమించవా? నువ్వెంత సిన్సియర్ గా సీరియస్ గా ప్రేమిస్తున్నావో నాకు తెలియాలిగా. మళ్ళీ అగ్ని పరీక్ష పెట్టావు కదా రాజరాజేశ్వరి. లాజలాజేశ్వరి కాదు, లాజలాజేశ్వరి. లీలామ నామ లామేతి లమో లామే మనోలమే సహస్ల నామ తత్తుల్యం శ్రీలామ నామ వలాననే. లాజేశ్వరి, లాజేశ్వరి. ఇలాగైపోయావే లాంబాబు. ఏం చెప్పమంటావు? వారం రోజు నుంచి శ్రీరామ నామ స్తోత్రం ప్రాక్టీస్ చేస్తున్నా. తిండి లేదు, నీళ్లు లేవు, నిద్ర లేదు. మళ్ళొచ్చిందా? వచ్చింది. వద్దు, విన్నాను లాంబాబు. నన్ను పెళ్లి చేసుకోవాలని పట్టవదల్ని విక్లమాల్కుల్లా ప్రయత్నిస్తూనే ఉన్నావన్నమాట. ఇప్పుడు ఆశపోయింది. ఏ లా భాషలో లామ జపం చాలా తెయ్యగా ఉంది. లామ 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 లామ. జీవితం అంతా ఇలాగే గడిపేస్తాను. అలాగా గడుపుకో లాజేశ్వరి. కోపం తెచ్చుకోకు, లామ భక్తిలో పడితే అలా అన్నాను. నాకు లాజేశ్వరే కావాలి. కావాలంటే కుదరదు, ఇంకో పరీక్ష ఉంది. లామా, ఆఫీస్ లో నువ్వు సీనియర్లు, నేను జూనియర్లు. మన ఇద్దరికి పెళ్లి అయితే నేను సీనియర్లు, నువ్వు జూనియర్. అంటే? అంటే ఇంట్లో పనులన్నీ నువ్వే చేయాలి, సలేనా? లాజేశ్వరి, అన్ని బాగా చెప్పావు. ఇంట్లో అన్ని పనులు చేసి, లాతీల డిన్నర్ రెడీ చేసి, అదేమో మన ఇద్దరం తిని, ఆ తర్వాత నేను నీకేం చేయక్కర్లేదా? నువ్వేం చేస్తావు? తిన్నదలక్క పడ్డపాటు లేవకుండా బొబ్బుంటావు. నాదేమంత మట్టి బుల్ల అనుకున్నావా? కత్తి బుల్లే. లాత్తిలు భోజనం చేసిన తర్వాత ఫ్లాస్ నిండా టీ పెట్టుకుని లాత్తిలంతా మేల్కొని నీతోని నీ పక్కనే నీకు దగ్గరగా వచ్చి ఏం చేద్దాం అనుకున్నావు? నీ కాళ్ళు పిసుకుందాం అనుకున్నాను. కాళ్ళు కాదు, గొంతు పిసుకుతాను. ఏమిటో, అప్పుడే మన ఇద్దరికి పెళ్ళైపోయినట్టు, నువ్వు నాకు బల్తవైపోయినట్టు, నాకన్నీ సేవలు చేస్తున్నట్టు కళ్ళు కంటున్నావా? కళ్ళు డాకు మంగళ్ సింగ్ వా? డాకు మంగళ్ సింగ్ కాదు, డాకు మంగళ్ సూత్రం సింగ్. లాంబాబు చుప్పహో అంటే నోరు మొయ్. నాది కాదు, నీది. మా నాన్న కుంటుకుంటూ లింగులింగుమంటూ వచ్చాడు. నాకు మరో అమ్మాయితో మ్యారేజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాడట. నేను ఆ అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వెయ్యాలట. ఈ జన్మలో నాకు మ్యారేజ్ అంటూ జరిగితే అది నీతోనే. నువ్వు వెంటనే నీ సంగతి తేల్చి చెప్పకపోతే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? ఆ మంగళసూత్రాలు నీ మెళ్ళో కట్టుకుని ఊలేగుతావు. లాంబాబు, ఈ డాకు మంగళసూత్రం సింగ్ అవతారం ఎత్తింది.
ఈ మంగళసూత్రం నా మెడలో కట్టుకుని ఊరేగడానికి కాదు. నువ్వు ఒప్పుకుంటే ఈ తాడు నీ మెడలో కట్టి నీతో కలిసి ఊరేగడానికి, లేదా ఈ తాడే నీ మెడకి బూరితాడు చేసి నిన్ను చంపి నన్ను నేను చంపుకుని ఇద్దరం కలిసి అలా ఊరేగడానికి ఏర్పాట్లు చేశాను. నీకే ఊరేగింపు కావాలో నువ్వే కోరుకో. చాయిస్ ఇస్ వర్స్. అన్నంత పని చేస్తావా లాంబాబు? అనుమానమే అక్కర్లేదు, అన్నిటికీ సిద్ధమయ్యే వచ్చాను. రాంబాబు నీకు నమస్కారం పెడుతున్నాను. రాంబాబు నాకు నీ ప్రేమ అక్కర్లేదు, ఊరేగింపు లేదు, నా దారి నన్ను పోని రాంబాబు. ప్లీజ్ రాంబాబు దయచూపు, రాంబాబు కరుణించు రాంబాబు. రాంబాబు రాజేశ్వరి, నువ్వు రాని రా అంటున్నావు, రాని రా అంటున్నావు. అబ్బా నాకు 16 వయసు వచ్చేంత వరకు రాని రానే అన్నాను, లాని లానే అన్నాను. మరి ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత నాకేమైందో నాకు తెలియదు, కానీ కళ్ళున్న నీలాంటి మొగాళ్ళందరూ నన్ను చూసి కళ్ళార్పటం మొదలుపెట్టారు. నోరున్న వాళ్ళందరూ నోటుకొచ్చినట్టు మాట్లాడడం సాగించారు. ఈ మొగాళ్ళ బారి నుంచి తప్పించుకోవడం ఎలా అని ఆలోచించి పిచ్చిదానిలా అమ్మాయికురు అలా యాక్ట్ చేయడం మొదలుపెట్టాను. దాంతో నన్ను పిచ్చిదాని కింద జమ కట్టి వదిలేశారు. ఇప్పుడు నీ వల్ల నా గుట్టు రెట్టయింది, నా రహస్యం బయటపడింది. రాజేశ్వరి, నీకంటూ ఒక మగవాడు తోడు లేకపోవడం వల్ల వీళ్ళందరూ నీ వెంట పడ్డారు. ఇప్పుడు నన్ను నీ వాణ్ణి చేసుకో, ఇక నీకు ఏ భయమో ఉండదు. ఏమో నిన్ను చూస్తుంటే నాకు ఆ నమ్మకం కలగడం లేదు రాంబాబు. రాజేశ్వరి, నా మీద నీకు ఆ నమ్మకం కలగకపోవచ్చు, కానీ దీని మీద వీళ్ళందరికీ ఆ నమ్మకం ఉంది. దీన్ని నేను నీ మెళ్ళో కట్టిన తక్షణం మగవాళ్ళందరూ నిన్ను తల్లిగాను చెల్లిగాను అక్కగాను వదినగారు చూస్తారు. నేను తప్ప నువ్వు అవునన్నా కాదన్నా దీన్ని మెళ్ళో కట్టడం ఖాయం.